ఇవాల ఒకటే ఒక మాట నేను అడిగేది మిమ్మల్ని ఆలోచించమని కోరేది సరిగ్గా 9.5 ఏళ్ల కిందట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడ్డది ఎక్కడ ఇదే కరీంనగర్ గడ్డ మీద ఇదే కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ గారి నిరాహార దీక్ష ప్రారంభమైతే అల్గనూర్ చౌరస్తాలో అరెస్ట్ అయితే ఆ రోజు అంటుకున్నది అగ్గి నవంబర్ 29 2009 నాడు నవంబర్ 29 2009 ఈసారి కరెక్ట్ గా 14 ఏళ్ల తర్వాత మళ్ళా అగ్గి ఏ రోజు పెట్టాలి నవంబర్ 30 2023 లో మళ్ళీ కరీంనగర్ లో అగ్గి పెట్టాలి మళ్ళీ ఖచ్చితంగా అగ్గిలో ఆ అగ్ని కీలల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ దహించకపోవాలి కొట్టుకపోవాలి ఈ మాట ఎందుకు అంటున్నా అంటే సరిగ్గా 9.5 ఏళ్ల కింద తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి గుండె మీద చేయేసుకొని ఆలోచించమని కోరుతా ఉన్నా ఎన్ని పనులు జరిగినాయి ఈ 9.5 ఏళ్లలో కేసీఆర్ గారిని మీరు నమ్మి ఒక తండ్రిలాగా తెలంగాణను సాకుతాడు ఇప్పుడే పుట్టిన పసిగుడ్డు తెలంగాణను ఏ నాయకుడైతే సాధించిండో ఆయన చేతుల పెడితేనే న్యాయం అవుతదని చెప్పి ఈ 9.5 ఏళ్లు రెండు పర్యాయాలు కేసీఆర్ గారి చేతిలో ఈ పసిగుడ్డు లాంటి తెలంగాణను మీరందరూ కలిసి పెట్టినారు ఆశీర్వదించిండ్రు కమలాకరణకు ఆశీర్వాదం ఇచ్చినారు రవిశంకర్ అన్నకు బాలకిషన్ అన్నకు నాకు వేదిక మీద కూర్చున్న చాలా మంది మహామహులు అందరం కష్టపడితే 88 సీట్లతో 2018 లో తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు ఎన్ని మార్పులు వచ్చినా ఇయాల తెలంగాణలో కరీంనగర్ లో వచ్చిన మార్పు మీ కళ్ళ ముంగటనే ఉన్నది రోడ్లు బాగైనాయి డ్రైనేజీలు బాగైనాయి కరెంట్ మంచిగైంది తాగునీళ్ళు మంచిగైంది సాగునీరు ఇయాల మీ ఎల్ఎండి నాకు బాగా యాదికున్నది ఎన్నోసార్లు కమలాకరణ యుద్ధం చేసేది ఆ కరీంనగర్ నీళ్ళు ఎల్ఎండి నీళ్ళు మాకే ఉండాలి గేట్లు బంద్ చేయాలని కరీంనగర్ అన్న కరీంనగర్ల కమలాకరణ కిందికేమో మరి మాకు నీళ్ళు ఇవ్వాలి అని కింద పంచాయతీ ఇవాళ ఉన్నదా గోస ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కడో ఉన్న కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోసి ఇవాళ బ్రహ్మాండంగా 618 మీటర్లకు దివి నుంచి భూమికి నీళ్లు తీసుకుపోయిన అపర భగీరథుడు మన నాయకుడు కేసీఆర్ గారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మిడ్ మానేర్ కానీ అప్పర్ మానేర్ కానీ లోవర్ మానేర్ కానీ ఇవాళ సస్యశ్యామలమై కరీంనగర్ జిల్లా పైనుంచి చూస్తే ఒక సజీవ జలధారలాగా ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అద్భుతంగా కనబడతా ఉన్నది ఎస్ఆర్ఎస్పి కాలువలో కాకతీయ కాలువలో 365 రోజులు నీళ్లు ఫ్లడ్ ఫ్లో కెనాలులో వరద కాలువలో ఎప్పుడు చూసినా 365 రోజులు నీళ్లు పైన అప్పర్ మానేర్ నుంచి లోవర్ మానేర్ దాకా లోవర్ మానేర్ నుంచి కింద గోదావరి దాకా ఎక్కడ చూసినా జల కలతోని ఇలా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలకలలాడుతూ ఉన్నది కరెంట్ బాగైంది తాగునీళ్లు బాగైనాయి సాగునీటి కోసపోయింది సంక్షేమము నేను చెప్పనే అవసరం లేదు 200 పింఛన్ తీసుకునే అవ్వ ఇలా 2000 రూపాయలు తీసుకుంటున్నది మళ్ళీ మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఎంత అవుతుంది పెన్షన్ ఎంత అవుతుందో చెప్పాలి చూడలేదా మేనిఫెస్టో 2000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉన్నదో మూడోసారి మళ్ళీ మీరు కేసీఆర్ గారికి అధికారం ఇస్తే 5000 రూపాయల పెన్షన్ కాబోతున్నదనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కమలాకరణ మీద పోటీ చేసుడంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే అని భయపడి పారిపోతారు కమలాకరణ మీద పోటీ చేయాలంటేనే కాంగ్రెస్ లెవెల్ బతిమలాడుతుంటే బీఫామ్ ఇస్తా అంటే కూడా నాకు వద్దురు పోయి నేను అటుపోతున్నాను అటు ఇటు తప్పించుకపోతున్నారట ఒకళ్ళు హుస్నాబాద్ పోతున్నారట ఒకళ్ళు ఇతలవాడి పోతున్నారట ఇక్కడ మాత్రం రారట ఎవరు కాంగ్రెస్ లో పరిస్థితి అట్లున్నది బీజేపీల కథ ఎట్లున్నది ఆలోచిస్తున్నారట ఎల్బీ నగర్ లో పోటీ చేయన్నా ఏమలవాడలో పోటీ చేయన్నా ఇంకోకాడ పోటీ చేయన్నా కరీంనగర్లో మాత్రం పోటీ చేసే దమ్ము లేదు ఎందుకు వాళ్ళకి ఎరికే చేసిందేమీ లేదు ఊళ్ళో మీ బతుకు అందరికీ తెలుసు కరీంనగర్లోనే పుట్టినావు కరీంనగర్లోనే పెరిగినావు నీ బతికేందో నీ లెక్కేందో కరీంనగర్లో ఇలా బుడ్డపొరగాళ్ళకు కూడా అర్థమైపోయింది తెల్లారు లేస్తే పిసపిస మాటలు మాట్లాడుడు తప్ప చేసిందేమీ లేదు ఏమన్నాడు ఇదే బండి సంజయ్ ఏమంటాడు దేవుడన్నా దేవుడు మోడీ అంటాడు ఎవనికి రాబాయ్ దేవుడు అంటే చెప్పాడు ఎవలకు దేవుడు మోడీ 400 రూపాయల సిలిండర్ను 1200 రూపాయలు చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా 70 రూపాయల పెట్రోల్ను 110 రూపాయలు చేసినందుకు మా తమ్ముళ్లకు దేవుడా లేదా కరీంనగర్కు ఒక కాలేజీ ఇయ్యనందుకు ఒక పాఠశాల ఇయ్యనందుకు మా కరీంనగర్లోని విద్యార్థులకు దేవుడా ఎవనికి దేవుడు నీ మోడీ నేను ఒకటే అంటున్నా కరీంనగర్లో ఉండే మా తమ్ముళ్లను మా అన్నలను మా అక్కలను చెల్లెలను ఆనాడు మోడీ గారే చెప్పిండో ఏం చెప్పిండో భయో బయనో మిత్రో
आप सभी लोग जन धन खाता खोलो, मैं धन धन 15 लाख देता हूं अन्नाडा। 15 लाख वच्चिनोल्लंदरू बीजेपी कोटैनरी, 15 लाख खाताल वड्डोल्लंदरू बीजेपी कोटैनरी, पडनोल्लंदरू రైతు బంధు వచ్చినోళ్ళందరూ మా కమలాకరన్నకు కారు గుర్తు కొట్టేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। యహాన్ పే జిత్నే భీ హమారే భాయీ బహన్ హై, ఆప్ తమామ్ భాయియో సే బహనో సే భీ గుజారిష్ హై, మే ఏక్ హీ చీజ్ ఆప్ సే కహనా చాహతా హూం, పిఛలే 9.5 సాల్ మే ఆజ్ తెలంగాణా మే ఏక్ అమన్ ఔర్ భాయీచారా ఆజ్ దేఖ్నే కో మిల్ రహా హై, ఏక్ ఖుషియాలీ హై హమారీ ఘరో మే, హమారే బచ్చో కో అచ్చే సే అచ్చే తాలీమ్ దియా జా రహా హై। ఆజ్ 206 స్కూల్ हमारे माइनॉरिटी मुस्लिम बच्चों के वास्ते, क्रिश्चियन बच्चों के वास्ते 206 स्कूल खोले गए, जिसमें 75,000 से ज्यादा बच्चियों को और बच्चों को आज अच्छा सा अच्छा अच्छे से अच्छा तालीम दिया जा रहा है। क्यों दिया जा रहा है ये? क्योंकि हमारे बच्चों को दुनिया से लड़ने की ताकत, दुनिया से लड़ने की काबिलियत उनमें देने के लिए, उनमें लाने के लिए आज KCR साहब कोशिश कर रहे हैं। KCR साहब ऐसे लीडर हैं जो किसी एक जमात के या किसी एक तबके के लीडर नहीं है। KCR पूरे तेलंगाना के हर दिल अजीज है। KCR साहब आज हर तेलंगाना के जो शख्स है, हर तेलंगाना का जो आदमी है, उनका लीडर है। चाहे कोई भी मजहब का हो, हिंदू हो, मुसलमान हो, क्रिश्चियन हो, जो भी हो, हर किसी का लीडर KCR है। मैं आप तमाम भाइयों से एक ही चीज पूछना चाहता हूं, पिछले 9.5 सालों में कभी हमने मजहब के नाम पर सियासत किया क्या? आज चंद लोग यहां बात करते हैं कि आप हमें वोट दें, बीजेपी और BRS मिलके है। मैं आप तमाम भाइयों से एक ही चीज पूछता हूं, अगर बीजेपी और BRS मिलके थे, क्या आज 13,000 करोड़ के साथ माइनॉरिटी वेलफेयर KCR साहब करते हैं आपके लिए, आप एक बार सोचे। साथ ही साथ एक और चीज पूछना चाहता हूं आपसे, वो कसार आलोचिंचंडी, KCR गारी एन्नडन्ना मतम पेर मीद राजकीय चेसिंडा? आयन हिंदू, आयन हिंदू, आयन एन्नडू दाचुकोले, तन धर्मानि दाचुकोले, పెద్ద పెద్ద యాగాలు, పెద్ద పెద్ద యజ్ఞాలు భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చేయలేదు, అంత పెద్ద యాగం కూడా, చండి యాగం కూడా చేసింది KCR। నేను ఒక హిందూను అని గర్వంగా చెప్పుకున్నాడు, కానీ నిజమైన హిందూ వేరే వాళ్ళని అవమానించడు, వేరే వాళ్ళని కించపరచడు, వేరే మతాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడు। ఇక్కడ ఉన్నాడు ఒక చిల్లరగాడు, ఏమంటాడు, దమ్ముందా, దమ్ముందా, ఏమంటాడు ఆయన, మసీదులు దౌదాం, శవమెల్తే మీది, శివమెల్తే మాది। నేను ఈ మసీదుల దవేతందుకు తెచ్చుకున్నారు ఎంపీగా, మసీదుల దవేతందుకు, మొద బొందలగడ్డల దవేతందుకు గిందిగా ఉన్నాడు ఎంపీన, దేని దవాలే? ఎంపీ అనేటోడు, ఎమ్మెల్యే అంటాడు, ఏం పని చేయాలి? ఓట్లు వేసుకున్నాక, గెలిచినాక పునాదులు దవ్వాలే, ఏం పునాదులు దవ్వాలే? కాలువల పునాదులు దవ్వాలే, మన బిల్లు నీళ్లు రావాలని చెప్పి బ్రహ్మాండమైన కాలువలకు పునాదులు దవ్వాలే, పునాదులు దవ్వాలే, మంచి విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలి, పునాదులు దవ్వాలే, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి, పునాదులు దవ్వాలే, అద్భుతమైన టీటీడీ కళ్యాణ మండపం గాని, టీటీడీ మరి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలి, మసీదులు కట్టాలి, చర్చిలు కట్టాలి, అందరినీ సమభావంతో సమధర్మంతో చూడాలి। ఇలా కేవలం మతం పిచ్చితో గతంలో మంటలు పెట్టి కరీంనగర్ల కొంతమంది ఓట్లల డబ్బల ఓట్లు ఎంచుకున్నారు, ఈసారి ఆ డ్రామాలు సాగనీయొద్దు। ఈసారి ఎన్ని డైలాగులు కొట్టినా నేను ఇదిగా గులగొడతా, ఇది చేస్తా, అది చేస్తా అని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా, ఈసారి చెంపపెట్టు లాంటి తీర్పు కరీంనగర్ నుంచి మనం ఇయ్యాలి। పోయినసారి జరిగిన తప్పు ఈసారి జరగనీయొద్దు। ఇప్పుడే కమలాకరన్న ఒక గొప్ప మాట చెప్పిండు, 1956 లో ఆనాడు మన తాతలు ముత్తాతలు తప్పు చేసిండ్రు, ఆనాడు తెలంగాణ ఆంధ్ర కల్పితందుకు ఒప్పుకొని ఆనాడు తప్పు చేసిండ్రు। 58 ఏళ్ళు పట్టింది ఆ తప్పు నుంచి బయటపడతందుకు, 58 ఏళ్ళు తనలాడితే ఆ తప్పులకెళ్ళి మొన్ననే బయటపడ్డం। ఇప్పుడు మళ్ళొక్కసారి తప్పు చేస్తే కాంగ్రెస్కో బీజేపీకో ఓటేస్తే మళ్ళొక 50 ఏళ్ళు వెనుకపోతాం। కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఆగమైతది, ఖరాబైతది। అయినా ఒక్క మాట, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అన్నదమ్ములని అడుగుతా ఉన్నా, ఇక్కడ ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు, ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? నాకు కూడా ఆడపిల్ల ఉన్నది, ఒక ఆడపిల్ల పెళ్లి చేసేది ఉంటే మన ఇంట్లోని ఆడపిల్లకు, మన కూతురుకో, మన చెల్లెకో లగ్నం చేసేది ఉంటే ఎంత ఆలోచన చేస్తాం? ఎవరైనా ఎవరైనా ఒక అయ్య చేతిలో పెట్టాలంటే ఎంత ఆలోచిస్తాం? వాడు ఎసుంటోడు, సిగరెట్ తాగుతాడా, మందు తాగుతాడా, చదువుకున్నాడా లేదా, అటేడు తరాలు ఇటేడు తరాలు నా బిడ్డను మంచిగా చూసుకుంటాడా లేదా ఆలోచిస్తామా? ఆలోచించమా? ఆలోచిస్తామా? బాగా ఆలోచించి విచారించి 10 మందిని అడిగి అప్పుడు పెళ్లికి ఒప్పుకుంటాం। మరొక ఆడపిల్లను ఒక అయ్య చేతిలో పెట్టేటప్పుడే
గంత ఆలోచిస్తే ఈ కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఎవల చేతుల్లో పెట్టాలన్న విషయంలో ఆలోచించాలన్న వద్దా ఒక్కసారి మీరందరూ గుండెమీ చేసుకోండి ఇవాల మనకు పోటి ఎవలు మనతోని పోటి పడుతున్నది ఎవలు ఒక వైపేమో సావు నోట్లో తలబెట్టి ఇదే కరీంనగర్ లో నిరాహార దీక్ష ప్రారంభించి మీ ఆశీర్వాదంతో తెలంగాణ తెచ్చి ఆ తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 చేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు ఒక దిక్కు।